అమ్మా కమ్ములు అరిగిపోయినట్టున్నాయి. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇక్కడ ఏదో జరిగిందబ్బా. కుక్కపిల్లని గుద్దేసి పడిపోయినట్టున్నారు. వాటర్ తాగే పరిస్థితిలో నేను లేను. పట్టేశాం వెళ్ళిపోతున్నా. లేదు ఎవరు లేరు కదా నాగం వెళ్ళిపోతున్నాం. సార్ అనవసరంగా వెయిట్ చేయించానా? ఏదో తేడా ఉందండి బండి. కారుని 500 కొట్టించాను. వెళ్ళి కూడా రాలేదా? అయ్యయ్యో చాలా టైమ్స్ అయితే వెళ్ళాను కానీ బైక్లో వెళ్ళడం ఇది ఫస్ట్ టైం. మీరు చూడొచ్చు ఒంగోల్ 140, చెన్నై 450, నెల్లూరు 270. ఒకటి మీద చక్కగా ఫ్లైట్స్ కూడా దింపేసుకోవచ్చు. ఓరి దేవుడే ఇవ్వండి. ఇప్పుడే అలపేరులో చెకింగ్ అయితే కంప్లీట్ చేసి కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాను. గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడైతే నేను ఇంట్లో నుంచి బయలుదేరాను. ఇప్పుడు టైం వచ్చి 7 అయితే అవుతుంది. 10 మినిట్స్ తక్కువ అనమాట. వావ్ యాక్చువల్గా నేను చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకున్నాను కానీ ఇంటి దగ్గర నుంచి నేను వీడియో తీయాలంటే కొంచెం లైట్ అయితే రావాలి కదా. సో అందుకనే నేను కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యాను. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే విజయవాడ టు తిరుపతి. యాక్చువల్గా నేను అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగ్ ఐ థింక్. ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేశాను అది మొబైల్తో, అది కరెక్ట్గా రాలేదు. సో అప్పటి నుంచి నేను చాలా ట్రై చేశాను అన్నమాట మోటో వ్లాగ్ చేద్దాం. అలాగే నా దగ్గర సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు, దానికి అంత బడ్జెట్ కూడా లేదు. సో ఈసారి ఆపర్చునిటీ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఇవ్వండి వారద ఎంట్రన్స్ దగ్గర అయితే వచ్చేసాం మనం. ఈ వారద దాటితే ఏంటంటే మనకి గుంటూరు డిస్టిక్ స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా ఇది ఆ డిస్టిక్ట్ జ్యూరిస్డిక్షన్ ఎండ్స్. ఇక్కడతో ఎన్టీఆర్ డిస్టిక్ అయితే అయిపోతుంది అనమాట. మన ఈ వారది స్టార్టింగ్ నుంచే మనకి గుంటూరు జిల్లాలోకి వచ్చేస్తుంది. ఇదిగోండి వచ్చేసాం మన గుంటూరు డిస్టిక్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాం. ఫాగ్ అయితే అంతగా లేదు ఇవాళ, అయినా కానీ బాగుంది. ఇక్కడ క్లైమేట్ చూడొచ్చు కిందంతా ఫాగీగా. అలాగే సన్ రైజ్ కూడా ఇప్పుడే అయింది. అమ్మవారి టెంపుల్ కూడా కనబడట్లేదు. అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడి నుంచి అయితే కనబడుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. వాటర్ కూడా అంతగా లేవండి. సన్ రైజ్ వ్యూ చూడండి ఎలా ఉందో. వారది ఎండింగ్లో అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి ఫుల్ హైవే అండి. కానీ ట్రావెలింగ్ అంటే మట్టుకు మస్తు ఇష్టం అండి. తిరగాలే కానీ తిరగమనాలే కానీ 365 తిరగడానికి 365 డేస్ తిరగడానికి కూడా నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాను అనమాట. అలాగే నేను చెన్నై తిరుపతి ఇవన్నీ ఈ సైడ్ చాలా టైమ్స్ అయితే వెళ్ళాను కానీ బైక్లో వెళ్ళడం ఇది ఫస్ట్ టైం. మీరు చూడొచ్చు ఒంగోల్ 140, చెన్నై 450, నెల్లూరు 270. మేబీ నెల్లూరు వెళ్ళేపాటికి ఒక 5 అవర్స్ అయితే పట్టచ్చు. నెల్లూరు నుంచి మళ్ళీ మనకి తిరుపతి ఈజీగా ఎంత లేదనుకున్న ఒక 3 అవర్స్ అయితే పట్టేస్తుందండి. చూద్దాం గుంటూరు 22 ఉంది. సైక్లింగ్ హైవే మీద సైక్లింగ్ చేస్తున్నాడు అన్నయ్య. సో చాలా ఇష్టం అనమాట మోటో బ్లాగ్. నాకు కనుక సరైన ఎక్విప్మెంట్ అలాగే కొంచెం రెవెన్యూ కనుక ఉండుంటే నేను అసలు ఇండియా మొత్తం బైక్ రైడ్ చేయాలి. అది నా టార్గెట్, అది నా డ్రీమ్. మరి దాన్ని ఎప్పుడు అచీవ్ చేస్తానో తెలీదు. కాకపోతే ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి అయితే అస్సలు రెవెన్యూ అయితే లేదండి. ఇప్పటివరకు కూడా అంతా కూడా నా ఓన్ ఫండ్స్తోనే నేనైతే తిరిగాను. అంటే నా ఇష్టం నేను తిరిగాను. కాకపోతే ఏంటంటే కొంచెం యూట్యూబ్ నుంచి కూడా ఏదైనా రెవెన్యూ వస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ట్రావెల్ చేయడానికి కానీ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. అప్రాక్స్గా ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. ఇంకో 1 కిలోమీటర్ అయితే ఉంది. ఈ టోల్ గేట్ పేరు వచ్చి కాజా టోల్ ప్లాజా అనమాట. విజయవాడకి గుంటూరుకి మధ్యలో అయితే ఉంటుంది. ప్లాజాని మొత్తం మూసేసింది చూడండి మంచు. ఐ మీన్ ఫాగ్. మంచు అంటే అది వేరు. చూడాలండి అసలు యాక్చువల్గా ఈ సీజన్లో హిమాలయస్ వెళ్ళాలని అనుకున్నాను. కాకపోతే ఏదైనా అన్నీ సహకరించాలి కదా. మొన్న అయోధ్య అయితే వెళ్ళొచ్చాను. అయోధ్యకే కొంచెం అంటే బడ్జెట్ సహకరించకపోయినా
ఏదో అలాగా రాముల వారి దయ వల్ల దర్శనం అయితే చేసుకొని వచ్చాను. ఈ సీజన్లో ఏంటంటే కుల్లు మనాలి, కాశ్మీర్ ఇట్లాంటి ట్రిప్స్కి అయితే వెళ్ళాలి, అన్నీ ప్లాన్ చేసే ఎప్పటి నుంచో ఉంటుంది అన్నమాట మైండ్లో. కాకపోతే అన్నీ సహకరించాలిగా. మెయిన్ రీజన్ వచ్చి బడ్జెట్ అండి. ఫాగ్ అయితే ఇంకెక్కువైపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 దాటింది, అయినా కూడా ఇంతవరకు ఫాగ్ అయితే ఇంకా తగ్గలేదు. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ పెరుగుతానుంది చూడొచ్చు. కొంచెం 10 feet డిస్టెన్స్ వస్తే కానీ కొంచెం క్లారిటీ అయితే లేదనమాట. విజిబిలిటీ అయితే చాలా తగ్గిపోయింది. ఇది చిలకలూరిపేట బైపాస్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది అండి, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. ఇవ్వండి, ఇక్కడ నుంచి కొంచెం రోడ్ అయితే మళ్ళీ వెడల్పు చేయడం స్టార్ట్ చేస్తాడు. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ 6 lane అయితే స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ 6 lane అయితే మొదలైపోయింది. ఇంకా ఒంగోలు 60 kilometers, మధురై 817 kilometers. అలాగే మార్టూర్ వచ్చామండి. మార్టూరు 3 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. మార్టూరు మధురై వెళ్ళారా? మధుర మీనాక్షి అమ్మవారు కాబట్టి మేము చక్కగా ఫ్లైట్స్ కూడా దింపేసుకోవచ్చు. యాక్చువల్గా గవర్నమెంట్ అందుకోసం ఇది కన్స్ట్రక్ట్ చేసింది. ఇది నియర్ బై ఒంగోలు దగ్గరలో ఉంది. చంగరాయకొండ ఇంకా 6 kilometers ఉంది. కావలి 47, సేలం 563, కావలి మ్యాక్సిమం ఇంకొక 1 hour పట్టుతుంది అనుకుంటా. మళ్ళీ అక్కడి నుంచి 50 ఉంటుంది కాబట్టి అబ్బో 2 hours ఇక్కడి నుంచి నెల్లూరు అండి. ఇది సర్వీస్ రోడ్లో నుంచి ఇటు వస్తున్నాడు. లోపాడు ఊళ్ళోకి వెళ్ళాలండి, ఇటు వెళ్ళాలన్నమాట. కోతులు చూడండి రోడ్డుకి అడ్డంగా. సెవెన్ కిలోమీటర్స్ ఉంది. కమ్మవారిపాలెం దగ్గరలో ఉన్నాం. బొడ్డువారిపాలెం, కమ్మవారిపాలెం దగ్గరలో ఉన్నాం. ఈ గోప్రు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. 2 batteries అయితే ఖతం అయిపోయినాయి. సో ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఒక 10,000 mAh పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి కొంచెం అయితే సేవ్ అయ్యాం. ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టే మీతో అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఎంతవరకు వస్తుందో తెలియదు. తిరుపతి వెళ్ళే వరకు ఇది మేనేజ్ చేయగలిగితే ఓకే, లేదు అంటే కొంచెం మళ్ళీ ఎక్కడైనా ఆగి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళాలి. చెన్నై అయితే ఇంకా 194 kilometers ఉంది. కొవ్వూరు 9 kilometers. కొవ్వూరు అంటే రాజమండ్రి దగ్గర కొవ్వూరు కాదండి, ఇంకా నెల్లూరు దగ్గర కూడా కొవ్వూరు ఉంది. సో కొవ్వూరు దాటిపోతే ఇంకా నెల్లూరులో ఎంటర్ అయిపోయినట్టే. ఎండ అయితే మండిపోతుంది ఇక్కడ. ఆల్రెడీ గోప్రో సెట్టింగ్స్ ఐ మీన్ ఏంటంటే మోటో బ్లాగ్స్ చేసే వాళ్ళకి డైలీ అదే కాబట్టి వాళ్ళకి ఇప్పటికే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళకి సెట్టింగ్స్ అన్నీ తెలుసు, వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఫస్ట్ మోటో బ్లాగ్ కదా. నాకు తెలిసి మీకు కొంచెం నాయిస్ అయితే రావచ్చు, ఎందుకంటే కరెక్ట్ లేదు ఏమి, ఐ మీన్ ఈ హెల్మెట్ అనేది కరెక్ట్గా లేదు అనే నా ఫీలింగ్. ఇంకా మనకి జాకెట్ లేదు, గేర్ లేదు, రైడింగ్ గేర్, సరైన బైక్ లేదు. ఈ బైక్ ఏంటనేది మీలో ఎవరైనా గెస్ట్ చేశారా? ఇప్పటికి ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. నేనైతే దీన్ని ఎక్కడ రివీల్ చేయను అనమాట, ఈ వీడియోలో ఎక్కడ రివీల్ చేయను. అలాగే సేమ్ మన థంబ్నైల్లో కూడా పెట్టను, అసలు ఇది ఏం బైక్ అనేది పెట్టను. కానీ ఎంతమంది గెస్ట్ చేస్తారో చూస్తాను, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. దాహం వేస్తుంది. అక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మంచినీళ్ళు కూడా తాగల. నెల్లూరులో ఆగిన తర్వాత కొంచెం మంచినీళ్ళు తాగి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఆగి బండికి మనకి రెస్ట్ ఇచ్చి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇదేంటి ఇందాక 10 kilometers చూపించింది నెల్లూరు, ఇప్పుడు మళ్ళీ 20 kilometers చూపిస్తుంది. తిరుపతి 151 ఉంది. పర్లేదు, గట్టిగా నెల్లూరు నుంచి 3 గంటలు ఏముంది, 1:50 కొట్టుకుంటూ వెళ్ళిపోయినా 3 గంటలు అంటే 12:30 అవుతుంది. ఆల్రెడీ 1:30, 2:30, 3:30 అబ్బో 4 అయిపోద్దిగా. అయితే వాళ్ళ దర్శనం లేనట్టే. ఇంకా రేపు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ వెళ్ళి టోకెన్ వేయించుకొని దర్శనానికి రేపు అనమాట. అయితే వ్లాగ్ కొంచెం పెద్దగా ఉన్నా కూడా అంటే ఇది మీకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే చూడండి ఖచ్చితంగా. అలాగే మధ్యలో అడుగుతున్నాను అనుకోవద్దు, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు ఛానల్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది.
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నేను అంటే ఒకడు ఉన్నానని యూట్యూబ్ ఆల్గారిథంకి తెలియడం కోసం మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్, షేర్లు వీటి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏదో జరిగిందబ్బా. ఏమైంది? సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ హియర్. ఏ కుక్కపిల్ల, కుక్కపిల్లని గుద్దేసి పడిపోయినట్టున్నారు. అయ్యయ్యో, ఎందుకురా స్వామి కంగారు? అందరూ తిరుగుతూ వస్తాను. ఏమో నీ వెనకాల దగ్గర ఒక బోర్డు కనబడుతుంది. కింద ఒక బోర్డులోనేమో 4 కిలోమీటర్స్ నెల్లూరేనండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ 12 కిలోమీటర్స్కి వచ్చింది. చెన్నై ఏమో ఇందాడ 195 ఎంత కనబడింది, సడన్గా 185 అయిపోయింది. ఈ బోర్డులు ఒకరికి ఒకరికి సంబంధం ఉండవనుకుంటుంది. ఆల్మోస్ట్ నెల్లూరు గ్రాండ్ వరకు వచ్చేసాను. అంత డిస్టెన్స్ ఉండదు, 12 కిలోమీటర్స్ అయితే ఉండదు. మరి ఎందుకో బోర్డు అట్లాగా పెట్టుకున్నారు. మరి మేబీ ఇది 12 కిలోమీటర్స్ అనేది అక్కడ అనుకుంటా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళలేము. ఇదిగోండి నెల్లూరు గ్రాండ్ హోటల్ దగ్గర అయితే వచ్చేసి ఆల్రెడీ. నెల్లూరు గురించి చాలా మందికి తెలియదు ఏంటంటే ఇక్కడ బియ్యం చాలా బాగుంటుందండి, రైస్ మిల్స్ చాలా ఎక్కువ అనమాట ఇక్కడ. నేను ఆల్రెడీ అంతకుముందు చాలాసార్లు వచ్చాను నెల్లూరు. బాగుంటుంది, పెద్ద సిటీ. అలాగే నెల్లూరులో కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి, టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి ఆల్రెడీ నెల్లూరు, నెల్లూరు బోర్డు కానీ అక్కడ 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. వైద్య వీర రాఘవస్వామి అని ఒక టెంపుల్ ఉందండి, తల కింద మెడిసిన్ బ్యాగ్తో అయితే ఉంటారనమాట విష్ణుమూర్తి. చాలా ఫేమస్, ఐ మీన్ తిరువల్లూరు వీర రాఘవస్వామి తర్వాత నాకు తెలిసి అంత ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. బాగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళకి మంచి టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ శనివారం అలాగే అమావాస్య నాడు చాలామంది జనాలు అయితే ఉంటారు. అక్కడ బాగుంటుంది, బావిలో బెల్లం అయితే వేస్తారు. తర్వాత అక్కడ ఒక ధ్వజస్తంభం టైప్లో ఒకటైతే ఉంటుంది, అక్కడైతే ఉప్పు మిరియాలు ఇట్లాంటివి అయితే వేస్తారండి. ఆ బ్లాగ్ కూడా నేను చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన నెల్లూరు, ఇదో NHA వెల్కమ్స్ టు నెల్లూరు సిటీ. అక్కడేం బోర్డు చూసారా, 12 కిలోమీటర్స్ పెట్టేశాడు అంటే అలాగే ఉంటుంది. పెన్నా రివర్ దగ్గర వచ్చే వచ్చేసాం మనం. ఇదో ఇది కొంచెం ముందుకెళ్తే పెన్నా రివర్ కనబడింది. రైస్ మిల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడి నుంచే. చాలా రైస్ మిల్స్ అండి దగ్గరలో, నాకు తెలిసి ఒక 400-500 రైస్ మిల్స్ ఉంటాయి ఓన్లీ నెల్లూరులోనే, నెల్లూరు సిటీలోనే. అది కూడా ఎన్ని రైస్ మిల్సే అంటే, ఐ మీన్ ఈ హైవే కదా, హైవేకి ఇటుపక్క కాదు, ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఏది మనం పోర్ట్కి వెళ్ళేది బీచ్కి వెళ్ళేది ఉంది కదా అటు సైడ్ అనమాట, అటు సైడ్ చాలా ఎక్కువ ఉన్నాయి. పెన్నానది అయితే స్టార్ట్ అయింది చూడండి, నెల్లూరు సిటీ పెన్నా రివర్. లేదు వాటర్ అస్సలు లేదు, చాలా తక్కువ ఉంది, ఎండిపోయిందండి బాబు అసలు. ఒక చిన్న పాయలాగా ఉంది అంతే. వీళ్ళు ఎంతమందికి తెలుసు పెన్నా రివర్ అనేది మన కృష్ణా రివర్లోనే ఒక చిన్న పాయ, అవునా కాదా? కాదా అవునా? కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు, ఎంతమంది రాంగ్ చెప్తారు. నేనైతే అదే అనుకుంటున్నా, పెన్నా రివర్ అనేది కృష్ణా రివర్లో ఒక చిన్న ఒక పాయలా వచ్చింది అనమాట, అదే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి చూడండి. ఇదేదో తేడాగా ఉందండి బండి, మార్నింగ్ 500 కొట్టించాను, నెల్లూరు కూడా రాలేదా? అయ్యయ్యో, వాటర్ తాగే పరిస్థితిలో నేను లేను. ఇవన్నీ తీయాలి మళ్ళీ వాటర్ తాగాలంటే. థ్యాంక్ యూ. మీ పేరు? మీ పేరు? ఉపేంద్ర. థ్యాంక్ యూ. నీ పేరేంటి ఇంతకీ? భార్గవ్. పట్టేశాం, వెళ్ళిపోతున్నా. లేదు ఎవరు లేరు కదా, నాగం వెళ్ళిపోతున్నాం. సార్ అనవసరంగా వెయిట్ చేయించానా?
నెల్లూరు సిటీలో ఎంట్రన్స్ లోనే మనకి పెట్రోల్ అయితే అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే బండిలో చూపిస్తూనే ఉంది రీడింగ్లో, కానీ సడన్గా పెట్రోల్ అయితే అయిపోయింది. అది కూడా ఏంటంటే పోలీస్ చెక్ పోస్ట్ లాగైన, అది రికార్డ్ అయిందో లేదో నాకైతే తెలీదు. అక్కడ ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ అయితే జరిగిందనమాట. దానిలో ఒక కేటీఎం డ్యూక్ బైక్ మీద 2 పర్సన్స్ అయితే వచ్చారు. వాళ్ళిద్దరిని వెనకాల ఒక జీప్ అయితే ఫాలో అయింది. ఇక్కడ చెక్ పోస్ట్లో ఇల్లు పట్టుకున్నారు, వాళ్ళిద్దరిని జీప్లో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మనల్ని వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు, ఎవరు మీరు ఎక్కడి నుంచి అంతే, జస్ట్ ఇలాగ ఏంటో ఎన్ని పెట్టారంటే ఇలా యూట్యూబర్ అండి అన్న. ఏమైంది అన్నాడు, పెట్రోల్ అయిపోయిందంటే పాప మంచి అతను అనుకుంటా. అతనే వేరే ఒక 3 రైడింగ్లు వెళ్తున్నారు పిల్లలు, ఇగో వీడియోలో ఇన్నాడు వీడియోలో ఉన్నారు చూసారా, వాళ్ళే అనమాట. చాలా మంచోళ్ళండి పాపం, దింపిన వాళ్ళు మంచోళ్ళే. అలాగే అట్ ది సేమ్ టైం అక్కడ పోలీస్ అతను కూడా చాలా హెల్ప్ఫుల్గా, లేదంటే 1.5 కిలోమీటర్ తొయ్యాల్సి వచ్చేదనమాట. ఇతనే వెళ్తే ఏంటంటే కాలు వేసి తోసుకొని వచ్చేసారు వెహికల్ని. ఉంటారండి అందరూ చెడ్డోళ్ళు ఉండరు, మంచోళ్ళు కూడా ఉంటారు అప్పుడప్పుడు ఇట్లాగ మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అంటే యూట్యూబ్ అండి చాలా ఇంట్రెస్ట్ అంట. యూట్యూబ్ అంటే ఇంట్రెస్టే అండి, అందరికీ ఇంట్రెస్టే. కాకపోతే ఏంటంటే వ్యూస్ వస్తుంటే బాగానే ఉంటుంది, అలాగే ఇన్కమ్ సోర్స్ ఉంటే పర్లేదు. నాలాగా వ్యూస్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, జేబులో డబ్బులు పెట్టుకొని తిరగాలంటే చాలా కష్టం బ్రదర్. మీరు ఏదన్నీ ఆలోచించుకున్న తర్వాత దీనిలోకి రండి అని చెప్పి చెప్పాను అనమాట. అంటే ఇంకా అంతే, ఇప్పుడు నాకు 30+, నేనే ఎంత ఊపు మీద ఉన్నానంటే మరి వాళ్ళు 20+, వాళ్ళు ఎంత ఊపు మీద ఉంటారు. లేదన్నా ఒక అతనేమో అక్కడ డైరెక్టర్ అవుతాను అంటున్నాడు, చూద్దాం. చెప్పలేమండి ఎవరు ఎప్పుడు ఏమవుతారో ఎవరికి తెలియదు. సో హోప్ సో అంతే. ఎండ అయితే మండిపోతుంది, 1 అయిపోతుంది, ఒక పక్కన కడుపు కాలిపోతుంది, పైన హెల్మెట్ కాలిపోతుంది. ఇంకా ఒకేసారి తిరుపతి వెళ్ళాక తిండమే, ఇంకా మధ్యలో ఆగే పరిస్థితే లేదు. చెన్నై వచ్చి 176 ఉంది. చూద్దాం, ఇక్కడ బోర్డు అయితే ఉంది నెల్లూరు ఇటు లోపలికి వెళ్తే 6 కిలోమీటర్స్ అంట, చెన్నై 168 కనుపర్తిపాడు. ఏమో ఏంటేంటో ఉన్నాయి ఇక్కడ. మనకేంటంటే భుజభుజ్ నెల్లూరు లాస్ట్ అనమాట, భుజభుజ్ నెల్లూరు దాటిపోతే ఇంకా ఆల్మోస్ట్ నెల్లూరు దాటిపోయినట్టే. గట్టిగా కొట్టానండి ఫస్ట్లో 60-70 కొట్టాను, కానీ తర్వాత 80-90 కొట్టుకొని వస్తేనే ఈ టైం అయింది. మధ్యలో పెట్రోల్ అయిపోవడం, పోలీస్ చెకింగ్, దానివల్ల అంతా టైం అంతా తినేసింది అనమాట. అయితే మార్నింగ్ నుంచి లేట్ నడుస్తుంది బండి. సూర్య భుజభుజ్ నెల్లూరు, ఇక్కడ నుంచి కశ్మూర్ దర్గా వెళ్ళడానికి మనకి చూపిస్తాను అక్కడ రోడ్డు మధ్యలో ఒక చిన్న దర్గా అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది. అక్కడ నుంచి రైట్కి లోపలికి వెళ్ళాలి. ఎప్పుడో ఛానళ్ళు అయిందండి వెళ్ళి కశ్మూర్ దర్గా. ఎంతమందికి తెలుసు మీలో కశ్మూర్? నాయుడుపేట 49 ఉందండి, వెంకటాచలం. ఇది వెంకటాచలం ఊళ్ళోకి అయితే వచ్చాం. ఈ ఊరు దాటిన తర్వాత వెంకటాచలం టోల్గేట్ అయితే ఉంటుంది. యూజర్ ఛార్జ్ 35 రూపీస్ అండి కార్కి, అదే గూడ్స్ వెహికల్ అయితే 65 రూపీస్ అయితే చూపి. బ్యాక్ అయితే ఈ టోల్ ప్లాజా ఓన్లీ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసేవాళ్ళు, ఇప్పుడు వచ్చి 35, అంటే 15 రూపీస్ అయితే పెరిగింది. ఫాస్ట్ ట్యాగ్, అన్నిటికీ ఫాస్ట్ ట్యాగ్. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. బోధనం టోల్ ప్లాజా అంటండి. ఇక్కడ ఇక్కడ వాటర్లో పడి ముందుకెళ్ళిపోయాం అనుకోండి డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతాం అనమాట. మధ్యలో ఇక్కడ ఒక బోర్డు కూడా కనబడదు, రైట్ సైడ్లో మనకి పంచముఖ ఆంజనేయ స్వామి ఒక విగ్రహం అయితే కనబడుతుంది. అక్కడి నుంచి మనం వై టర్న్ తీసుకోవాలి, యూ టర్న్ కూడా కదా, వై టర్న్ చూపిస్తాను అది దగ్గరికి వెళ్ళాక. అది ఎలా ఉంటుందంటే క్రాస్గా ఉంటుంది, వై టర్న్ అనమాట. మ్యాక్సిమం సైకిల్లో కార్స్లో 50% కార్స్ అంటే తిరుమల, అదే తిరుపతి తిరుమల కరెక్ట్గా అక్కడికి సిక్స్ ఫోర్స్ కూడా కాదు, 6-8. చూడండి పొక్కలేంతోనే కొట్టేస్తున్నాడు చెట్లు కూడా.
రోడ్డు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఇది యాక్చువల్గా ఇది టూ వే కదా, అది ఐ మీన్ టూ లైన్ కదా, ఇంకో లైన్ వేసేస్తున్నట్టున్నాడు దీన్ని కూడా. ఓహో ఇదిగోండి పంచముఖ ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఇది ఇది పడుతున్నట్టుంది, అటు తిరిగి ఇలా తిరిగి ఇటు వెళ్ళిపోవడమే ఊళ్ళోకి. ఎందుకంటే మధ్యలో ఈ రోడ్డుకి డిస్టర్బెన్స్ లేకుండా. జై బజరంగ బలి, జై బజరంగ బలి. ఇవ్వండి ఈ రోడ్లోకి వెళ్ళాలి మనం. వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతి, తిరుపతి బాలాజీ. అబ్బా మామూలుగా లేవు స్పీడ్ బ్రేకర్లో. ఇవ్వండి ఓరి దేవుడు. ఇవ్వండి ఇటు వెళ్ళిపోతే శ్రీకాళహస్తి టెంపుల్ డైరెక్ట్, ఒకటే రోడ్డు. వీడు మళ్ళీ ఊళ్ళోకే తీసుకొచ్చాడు ఇవన్నీ, మళ్ళీ చిన్న చిన్న ఊళ్ళల్లో నుంచి వెళ్తుంది. అది మళ్ళీ ఎంతో అందమైన రోడ్లోకి వీళ్ళు ఓవర్టేకులు చేసుకుంటూ వస్తారు. కమ్ములు అరిగిపోయినట్టున్నాయి, సౌండ్ చూడండి ఎలా వస్తుందో. తిరుపతి 14 చిత్తూరు ఏంటి లెఫ్ట్ జరగమంటుంది. తిరుమల వయా తిరుపతి తిరుచానూరు 10 కిలోమీటర్స్. లేదు స్ట్రైట్ వెళ్ళినా కూడా తిరుపతే కదా వచ్చేది. గోవింద గోవింద. ఇవ్వండి ఇప్పుడే అలపిరిలో చెకింగ్ అయితే కంప్లీట్ చేసి కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాను. మీకు నైట్ విజన్ అనేది ఎంతవరకు క్లారిటీకి ఇస్తుందో నాకైతే తెలీదు, సో మ్యాక్సిమం చూపిస్తాను. అంటే ఈవినింగ్ 6:30 అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంకా చీకటి అయితే పడలేదు కదా. సో వీలైనంత వరకు ఘాట్ రోడ్ కవర్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయానమాట. సో అలాగే బస్సులో చాలాసార్లు వచ్చా కానీ బైక్లో ఇదే ఫస్ట్ టైం అనమాట తిరుమల ఘాట్ రోడ్డు పైకి వెళ్ళడం. ఇంకొచ్చి ఎర్లీగా వచ్చి ఉంటే బాగుండేదండి, చక్కగా ఎర్లీగా వచ్చి ఉంటే ప్రశాంతంగా ఇదంతా కొద్ది లైటింగ్ ఉండేది. నేను కూడా ఆగుతా ఆగుతా చాలా అంటే ఎలా చెప్తారు కొంచెం లీజర్గా అన్నీ చూపించుకొని. కింద వినాయకుడు కూడా ఉంది విఘ్నేశ్వర, లీజర్గా అన్నీ చూపించుకుంటా వెళ్ళేవండి పైకి. వేర్ హెల్మెట్ వేర్ సీట్ బెల్ట్ మొదలైంది. ఈ మధ్యదారిలో ఏం జరుగుద్దో అనేది చూడాలి. నాకు తెలిసి మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. మీకు అసలు ఏం కనబడుతుందో మరి ఈ వీడియోలో, నేనైతే చూపించాలన్న ప్రయత్నంలోనే ఉన్నాను కానీ అన్నీ సహకరించాలి కదా. ఫోర్ కిలోమీటర్స్ మోర్, మేబీ పైకి వెళ్ళేప్పటికి 7 అయింది. 8 దర్శనానికి వెళ్ళినా 9, 10, 11, 1 5 గంటలు ఈజీగా నాకు తెలిసి అయిపోద్ది. లేదు ఒకవేళ అవ్వలేదు అనుకో, ఇంకా రేపు పొద్దునే దర్శనం. ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు కదా, లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. ఓకే దర్శనానికి
ప్రియ దర్శనం లైన్లో అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. చూద్దాం దర్శనం బయటకు వచ్చేప్పటికి ఏ టైం అవుతుందో. వెనకాల ఎవ్వరు లేరు, నేనే నా వెనకాల ఎవ్వరు లేరు. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఫైనల్గా నా దర్శనం అయితే కంప్లీట్ చేసేసాను గైస్. నాకు అప్రాక్స్గా 11 అవర్స్ అయితే దర్శనానికి టైం పట్టింది, ఎందుకంటే నేను ఫ్రీ లైన్లో దర్శనానికి అయితే వెళ్ళాను కాబట్టి. సో ఇది ఈ వ్లాగ్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ నుంచి జపాలి అయితే వెళ్తున్నాను. అది వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే ఏంటంటే నాకు యూట్యూబ్ ఆల్గారిథం ఇంకొంతమందికి ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది, అలాగే నా ఛానల్స్ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అన్నమాట. తప్పకుండా